జీనియస్ లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ కుకట్పల్లి వై జంక్షన్ చౌరస్తా జేఎన్టీయూ చౌరస్తాలో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ఆదేశించారు. సరైన అనుమతులు లేకుండా అకారణంగా రోడ్డుపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ కార్యాలయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి సందర్శించారు. పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈసీఎల్ చౌరస్తా నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అక్కడ ఎలా ఉంది భాస్కర్ సిచ్యుయేషన్? నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమని చెప్పుకోవచ్చు. లాక్డౌన్కి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఎగ్జెంప్షన్స్ పేరుతో చాలామంది రోడ్లపైకి వచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా పోలీస్ శాఖ 20 గంటలు రోడ్లపైన ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఇంకో సర్వీస్ అని కొంతమంది అసలు పని లేకుండా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి కమిషనర్లు, ఎస్పీలు, ఇతరత్ర పోలీస్ అధికారులు అందరితో కూడా డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ తర్వాత స్ట్రిక్ట్గా రూల్స్ని అమలు చేసే దాంట్లో భాగంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా చూసారు. ఈరోజు ఉదయం నుంచి 3 కమిషనరేట్ల పరిధిలో, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఆయన తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సార్, చెప్పండి, ఈరోజు లాక్డౌన్ 11వ రోజు, ఇంకా కఠినంగా అమలు చేయడానికి ఎట్లాంటి ఆదేశాలు ఇస్తున్నారు పోలీస్ శాఖతో? మీరు ఉదయం నుంచి కూడా సైబరాబాద్, హైదరాబాద్, ఇప్పుడు రాచకొండకు వచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాష్ట్రం అంతా కూడా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి డే టైమ్ అనవసరంగా ఎవరు రోడ్ల మీద తిరగకుండా ఉండడానికి, అట్లాగే అనవసరమైన వెహికల్స్ మూమెంట్ని కూడా రెగ్యులేట్ చేయడానికి ఈరోజు రాష్ట్రమంతా జిల్లా పోలీస్ అధికారులు, అట్లాగే జిల్లా పోలీస్ కమిషనర్స్ వారందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళ అధికారులు సిబ్బందితోటి. ఈ విషయంలో కొన్ని సిస్టమిక్ ప్రాతిపదిక మీద ఈ ట్రాఫిక్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ కొరకు మాత్రం బయటకు వచ్చే వాళ్ళు మాత్రమే ఎసెన్షియల్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాటిని మాత్రమే మనం పర్మిట్ చేస్తూ మిగతా వాటిని అన్నింటినీ కూడా ఎక్కడికక్కడికి ఆపేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా పాసులు ఇస్తే వాళ్ళు మాత్రం పర్మిట్ చేయడం జరుగుతుంది. ఈ గూడ్స్ వెహికల్స్ కూడా చాలా రోడ్ల మీద కనిపిస్తున్నాయి. ఆ గూడ్స్ వెహికల్స్ డే టైం కాకుండా నైట్ టైం లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఈరోజు అందరు కమిషనర్స్, ఆ జిల్లా ఎస్పీలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నుంచి రాత్రి 9 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ సిటీల్లో, టౌన్స్లో పర్మిట్ చేయడం జరుగుద్ది. దీనివల్ల రోడ్ల మీద ట్రాఫిక్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఇదే కాకుండా మనకి ఈ పర్మిటెడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తప్ప మిగతా ఏ వచ్చినా కానీ వాటన్నిటిని కూడా సీజ్ చేయమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా వాటిని ఎవరిని కూడా వదలడం జరగదు ఆ వెహికల్స్ని. సెకండ్, థర్డ్, ఈ ఇండస్ట్రీస్, ఈ పర్మిటెడ్ ఇండస్ట్రీస్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మూమెంట్ ఆఫ్ వర్కర్స్ వాళ్ళు ఓన్లీ లాక్డౌన్ రిలాక్సేషన్ టైంలో జరిగేటట్లుగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అది కూడా ఎన్ష్యూర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల ఈ మూమెంట్ అంతా కూడా, ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానివ్వండి, అట్లాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానివ్వండి, మిగతా పర్మిటెడ్ యాక్టివిటీ, ఈ ఈకామర్స్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కూడా కంజెషన్ లేకుండా రోడ్ల మీద ఎక్కడ కూడా ఎక్కువగా మూమెంట్ ఉన్నట్లయితే మళ్ళీ కోవిడ్ స్ప్రెడ్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి కోవిడ్ని కంట్రోల్ చేయడం కొరకు ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా సహాయం తీసుకొని దీన్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటికే మనకు రాష్ట్రంలోకి వచ్చేటువంటి బార్డర్స్ దగ్గర కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని చెప్తున్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం కొన్ని కార్యాలయాలకు పరిమిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళే టైంను కూడా ఏమన్నా సూచించి వాళ్ళకు సూచనలు చేస్తారు? అన్ని సిటీస్, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ, వరంగల్ సిటీ, అట్లాగే మిగతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ లాక్డౌన్ వేళల్లో మొత్తం ఎంట్రీ పాయింట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి కేవలం పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే పర్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ నేషనల్ హైవేస్ తప్ప మిగతా వాటి అన్నింటినీ కూడా మనం ఎక్కడికక్కడ బ్లాక్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈ టౌన్స్లోకి ఎంట్రీ ఎగ్జిట్ మనం ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తామో వెహికల్ మూమెంటు, ప్రజల మూమెంటు కూడా తగ్గిపోతుంది. ఇదే కాకుండా
గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసులల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 30% అటెండెన్స్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి 33% వాళ్ళు 10:30కి వచ్చే బదులుగా 10 o'clock లాక్డౌన్ సమయం స్టార్ట్ అయ్యే లోపలనే వాళ్ళందరూ ఆఫీసులోకి రాగలిగితే అది ఇంకా మనకు రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జిల్లా పోలీస్ కమిషనర్స్ అట్లాగే జిల్లా ఎస్పీలు ఆ కలెక్టర్స్తో మాట్లాడి వాళ్ళ కోఆర్డినేషన్ తోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా 10 o'clock వచ్చే లోపల చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనం ఎక్కడికక్కడ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అందరు స్టేక్ హోల్డర్స్తో ఎస్హెచ్ఓస్ మాట్లాడి ఈ రోడ్ల మీద వెహికల్స్ 100% తగ్గించే విధంగా కేవలం ఎసెన్షియల్గా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ ఉంటే తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాకుండా అట్లాగే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పాస్ తీసుకొని మాత్రమే వచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. డెఫినెట్గా పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా వెంటనే కంట్రోల్లోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. దీనివల్ల కోవిడ్ స్ప్రెడ్ అనేది తగ్గి వైరస్ స్ప్రెడ్ తగ్గి మనకి రాష్ట్రం అంతా కూడా పబ్లిక్ హెల్త్ మరింత ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా చెప్పండి సార్, ఉదయం పూట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిలీఫ్ టైం ఏదైతే ఉందో 6 గంటల నుంచి 10 గంటల ఈ 4 గంటల సమయంలో కూడా గుంపులు గుంపులుగా జనాలు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ ఈ 10 గంటలలో 10 గంటలకు వరకు ఉంది కాబట్టి 9:30 కల్లా వారు కార్యకలాపాలు ముగించుకొని 10 గంటల కల్లా ఇంటికి వెళ్ళి కొంతమంది రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, వారిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ టైంలో ముఖ్యంగా మార్కెట్స్లో వెజిటబుల్ మార్కెట్స్ లాంటి ప్లేసులలో ఎక్కడైతే కంజెషన్ అవుతుందో దాన్ని డీకంజెస్ట్ చేయడానికి ఈ జిల్లా పోలీస్ అధికారులందరూ కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్సు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆ డీకంజెస్ట్ చేసి దాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా ఒకటే దగ్గర జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షాపులో వాళ్ళు కూడా మనకి 10 o'clock నుంచి లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళు 9:30 నుంచే షాప్స్ కొత్త వాళ్ళని ఎవరిని ఎంటర్ అవ్వకుండా చూసుకొని 10 o'clock షార్ప్ కస్టమర్స్ అందరూ కూడా వెళ్ళిపోయే విధంగా ఇటు వెజిటబుల్ మార్కెట్స్లో కానీ మిగతా చోట్ల కానీ ఎవ్వరు కూడా ఆపరేట్ చేయకుండా 10 o'clock కంప్లీట్గా 100% క్లోజ్ అయ్యే విధంగా 9:30 నుంచి కొత్త కస్టమర్స్ షాపుల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండే విధంగా ఈ లోకల్ పోలీస్ అధికారులు ఈ మార్కెట్లో ఉన్నటువంటి వేరియస్ ట్రేడ్ అసోసియేషన్స్తో మాట్లాడి ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. మొత్తంగా లాక్డౌన్కు సంబంధించి 11వ రోజు పూర్తి స్థాయిలో కొనసాగుతుందనేటువంటిది రాష్ట్ర డీజీపీ చెప్తున్నారు. ఆయన నేరుగా రంగంలోకి దిగి 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ప్లేస్కి తిరిగారు. ఉదయం నుంచి కూడా ఆయన చెప్తున్న దాని ప్రకారం మొత్తంగా పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయడానికి పోలీసులు సమయతమవుతున్నారని చెప్తున్నారు. మనం చూసుకున్న ఒక్కసారి ఈసీఎల్ చౌరస్తాలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో పోలీసుల ఏర్పాట్లు, వస్తున్నటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డీసీపీతో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ చేరుకొని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర డీజీపీ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఎసెన్షియల్ వెహికల్ కావచ్చు, ఇటు ఏదైతే హెవీ వెహికల్స్ లోడింగ్ అన్లోడ్ చేసుకున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఉదయం మొత్తానికే అసలు సిటీలోకి రావద్దు, వాటిని అలో చేయము, కేవలం రాత్రి 9 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అవి అలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటి లోడింగ్ అన్లోడింగ్ తర్వాత వాళ్ళు రాత్రిపూట రావచ్చు, కానీ డేలో వాళ్ళు రావడం ద్వారా ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ మినహాయించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహాయించి ఎవరు కూడా బయటకు రావద్దు, వారి వాహనాలను ఖచ్చితంగా చట్ట ప్రకారం సీజ్ చేస్తాను, లాక్డౌన్ తర్వాతనే కోర్టుకు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, మేమంతా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రాణాలను పరంగా పెట్టి 20 గంటల పాటు రోడ్లపై ఉండి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, దయచేసి అందరూ సహకరించాలి, కరోనా చైన్ని బ్రేక్ చేయడానికి ఖచ్చితంగా మాతో కలిసి రావాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా సహకరించాలని మాత్రం రాష్ట్ర డీజీపీ చెప్తున్నాడు. సునీత,